అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఏ రాజశేఖర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు శిథిలావస్థ దశకు చేరుకున్న నివాసాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా మట్టి మిద్దలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నానిపోయి కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా భర్తీ చేసుకోవచ్చని, అదే ప్రాణ నష్టం జరిగితే తర్వాత బాధపడి కూడా ప్రయోజనం లేదని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. గుత్తి మరియు పెద్దవడుగురు మండలాల్లో చాలా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి. దాంతో వంకలు, వాగులు అన్నీ, పెన్నా నది కూడా ఎక్కువగా పారుతూ ఉంది. కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నిన్న కూడా మనకు హైవేలోకి వెళ్ళడానికి, మిడుతూరు వైపు వెళ్ళడానికి పెద్దవడుగురు దగ్గర ఒక చోట, పందులవాగు దగ్గర ఒక చోట, తర్వాత గుత్తి వెంకటాంపల్లి గుత్తి మధ్యలో, చిన్నవడుగురు కొట్టాలపల్లి మధ్యలో, వీరన్నపల్లి కొండూరు దగ్గర మండలం మొత్తం ఒక 5-6 చోట్ల రోడ్లు దిగ్బంధం కావడం జరిగింది. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వాటర్ వెళ్ళే సమయంలో ఏమవుతుందిలే అని చెప్పి అజాగ్రత్తతో రోడ్డు దాటవలసిన అవసరం లేదు. ఒక గంట 2 గంటలు ఆగితే, వెయిట్ చేస్తే ఖచ్చితంగా నీళ్ళు అవి టెంపరీగా వచ్చేటే తగ్గిపోతాయి. నీళ్లు పూర్తిగా తగ్గిన తర్వాత మీరు రోడ్లు దాటుకోవాలి. అదేవిధంగా 2-వీలర్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్ కదా ఏం కాదులేని వెళ్ళవద్దు. మొన్ననే మీరు చూశారు, గుత్తి నుంచి గుంతకల్ వెళ్ళేటప్పుడు గుత్తి దాటిన తర్వాత ఒక ఆర్టీసీ బస్సు వెనకాల ఒక కారు వెళ్ళడం జరిగింది. కారు మనం అందరం చూస్తుండగానే అది వీడియోలు కూడా రికార్డ్ చేశారు, వైరల్ అయినాయి అవన్నీ. కారు కొట్టుకొని పోవడం మీరు గమనించారు. కాబట్టి మొన్న కొట్టాలపల్లి అతను, బాలకృష్ణారెడ్డి అనే అతను కూడా చిన్నవడుగురు దగ్గర వంక దాటుతూ ప్రమాదవశాత్తు కొట్టుకొని పోయి చనిపోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వంకలు పారేటప్పుడు మీరు దాటవద్దు. నేను కూడా మా కానిస్టేబుల్స్ను నేను కూడా పెట్టి మానిటర్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ పాడుబడిన మిద్దెలు ఈ మధ్య ఎక్కువ కూలిపోతూ ఉన్నాయి. అటువంటిది ఏదైనా ఉంటే ముందుగానే ఖాళీ చేయడము, పైకప్పు తీసి వేరేది వేసుకోవడము, రేకులు లాంటివి వేసుకోవడము, ఏదైనా అలాంటి చర్యలు కూడా తీసుకుంటే ప్రాణాన్ని మన ప్రాణాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాము.